ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పదవికి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. మరికొద్దిసేపట్లో తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కి అందజేయబోతున్నారు. ఆయన ప్రభుత్వాన్ని నుంచి వైదొలగబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి Y0 175 అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఓటమిని అంగీకరించారు. ప్రజా తీర్పుకి తల వంచారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో వెదరంతా పూర్తిగా మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో కేవలం అంటే ఇది ఒక ప్రభంజనంలా కనిపిస్తుంది విజయం. ఈ గత 2019లో మేమే గ్రేట్ అనుకున్న వైసీపీ, 151 సీట్లలో గెలిచిన మేము 175 సీట్లలో ఎందుకు గెలవలేమని ఛాలెంజ్ చేస్తూ సవాల్ చేస్తూ ప్రజల్లోకి వచ్చిన వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ముక్కలు ముక్కలైపోయింది ఫ్యాన్. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం మొత్తం ఆంధ్రప్రదేశ్లో 14 సీట్లకు మాత్రమే పరిమితమయ్యారు. వైఎస్ఆర్సీపీకి మొదటి నుంచి ఒక అంచనా ఉండేది, రాయలసీమ ప్రాంతంలో బలంగా నెగ్గు కోసం రాయలసీమ తమకు బాగా కలిసి వస్తుంది, ఉత్తరాంధ్ర బాగా కలిసి వస్తుందని మొదటి నుంచి అంచనాల్లో ఉంది వైసీపీ. ఉత్తరాంధ్రలో కాదు రాయలసీమలో కూడా జగన్ నిలబడలేకపోయారు, ఈ కూటమితో కలబడలేకపోయారు, కొట్టుకుపోయారు. ఒక రకంగా చెప్పాలంటే కేవలం 14 సీట్లకే పరిమితం అయిపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమిని అంగీకరిస్తూ రాజ్భవన్ దారి పట్టారు. కాసేపట్లో తన ఓటమిని గవర్నర్ దగ్గర ఒప్పుకొని రాజీనామా చేయడం ఖాయం, స్పష్టంగా డేట్ ఫిక్స్ అయిపోయింది. కొద్దిసేపట్లోనే జగన్మోహన్ రెడ్డి తన సీఎం కుర్చీ దిగి వెళ్ళిపోబోతున్నారు. ఇది ఇప్పటికున్న అప్డేట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.